కృష్ణ గారు ఏం చెప్పారండి 1300 అన్నారా 1280 సో ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన గ్యాస్ మీకు అమ్మట్లే అందుకని ఏ రేట్ చెప్పిన 1241 సార్ జనవరి 1st 2014 1241 40 రూపాయలు పెరిగింది ఈ రోజుకి పరిస్థితి ఇది పరిస్థితి మీరు అన్నారు మీరు చెప్పకనే చెప్పారు నాకు రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చెప్పకండి అది చెప్పకండి అని అన్నారు కానీ అసలు సంక్షేమం మీద ఏం ఖర్చు పెడుతున్నారు ఈరోజు గ్యాస్ది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది అని అంటే కూడా ప్రైస్ రైజ్ ఎందుకు ఇష్యూ అయిందంటే కూడా మీరు 11 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇచ్చారండి ఉజ్వల కనెక్షన్లు ఇచ్చేసరికి దేశం మొత్తంలో కూడా అంతకుముందు అసలు గ్యాస్ కనెక్షన్లే అంతగా లేవు ఇప్పుడు 11 కోట్లు అంటే ఇంటూ 4 వేసుకున్నా కానీ 45 కోట్ల మంది కొత్తగా గ్యాస్ ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చింది 40 నుంచి 50 కోట్ల మందికి వచ్చేసరికి ఇప్పుడు ఈ గ్యాస్ ఇష్యూ మీద ఇంకొక 50 కోట్ల మంది ప్రతిస్పందించే అవకాశం అన్నా వచ్చింది ఈ రేట్లు ఉన్నాయి ఎప్పుడూ ఎక్కువే ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న దాన్ని బట్టి తగ్గాయి మళ్ళీ పెరిగాయి ఒక్క విషయం అది ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇదేదో కావాలని చేసామా లేదా అనేది ముందు అది బయటకు వస్తుంది రెండో విషయం ఏంటంటే పేదల కోసం చేశారని నేను క్లియర్గా చెప్తాను అవునండి మీరు కావాలని చేస్తారని మీరంటున్నారని చేశారని కానీ మీరంటున్నారు ఎవ్వరు అన్నారు అంటే పట్టించుకోవట్లేదు పేదలేకపోయారు అన్నది నేను చెప్తాను సార్ చెప్తాను అయితే ఇప్పుడు మనము కోవిడ్ వచ్చిన సమయం నుంచే చూద్దాం 80 కోట్ల మందికి ఉచితంగా మనిషికి 5 కిలోల బియ్యమే కానివ్వండి దగ్గర నుంచి గ్రెయిన్స్ అంటాం అక్కడ వీట్ కావచ్చు ఇక్కడ రైస్ కావచ్చు బియ్యం గోధుమలు అవి కానివ్వండి ఇండ్లు కట్టించడం కానివ్వండి 3 కోట్ల ఇండ్లు కట్టించడం కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో మీకు లక్షల్లో కనిపించాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇనాగ్రేషన్లు చేశారు దాని తర్వాత ఇప్పుడు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి లక్షల ఇండ్లు 12 కోట్ల టాయిలెట్లు 11 కోట్ల ముద్ర కనెక్షన్లు హర్ఘర్ జల్ బడ్జెట్ గురించి కాదు సార్ అసలు పేదలకు చేసిన కార్యక్రమాలే అందులో ఒకటి రెండిట్లలో ప్రతిదీ పూర్తిగా కంట్రోల్ చేయడము మీకు తెలిసిందే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఎలొకేషన్ ఉంటుంది ఈ పాలసీ ఆఫ్ మార్కెట్ డ్రివెన్ అనేది ఏదైతే ఉందో అది చేస్తూనే వచ్చాము దీని మీద అంటే అది కంటిన్యూ చేశాము దీని మీద ఓకే 1200కి వచ్చింది మా అంచనా ఏంటి అంటే ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి ఒక 4 సిలిండర్లు అనుకోండి 3 నెలలకు ఒకటి 4 సిలిండర్లకు ఏమవుతుంది అని అంటే 120 రోజులకి 1200 రోజుకు 10 రూపాయలు ఆ రేంజ్లో వస్తుంది అన్నది అంచనా సో దీని మీద తగ్గించి అంతకుముందు ఏం చేశారు గ్యాస్ బాండ్స్ అని చెప్పి తీసుకున్నారు ఆయిల్ బాండ్స్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు 10,000 కోట్లలో అప్పులు మిగిల్చారు అది కాకుండా ఈ మార్కెట్ ఈక్వలైజేషన్ చేసి కానీ ఓవరాల్గా మాత్రము పేదలకు ఇండ్ల విషయం కానివ్వండి గ్యాస్ విషయం కానివ్వండి ఇంటికి కరెంట్ కానివ్వండి ఇంటికి నీళ్లు కానివ్వండి అన్నిట్లలో కూడా ఎనలేనంత ప్రోగ్రెస్ జరిగిందనేది అందరూ ఒప్పుకుంటారు ఈ దేశంలోనే కాదు ఈవెన్ వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ లాంటి సంస్థలు డెవలప్మెంట్ యుఎన్డిపి యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇట్లాంటి సంస్థలు కూడా ఆ డాష్ బోర్డ్స్ ఉన్నాయి రోజు రోజు ఎక్కడ జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయని ఈ రేట్లు ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పాను రోజుకు 10 రూపాయలు అవుతోంది అది దానికన్నా హయ్యర్ ప్రయారిటీస్ ఉన్నాయన్న దాని మీద ఖర్చు పెట్టామా అయితే ఇంకొకటి కూడా బీజేపీ ఒక స్టాన్స్ తీసుకుంది కర్ణాటక ఎలక్షన్ హయ్యర్ ప్రయారిటీ ఏంటి మీకు ఫుడ్ తీసుకోండి ఓకే హౌసింగ్ తీసుకోండి కాదు సార్ ఉమెన్స్ టాయిలెట్స్ తీసుకోండి ఉమెన్స్ టాయిలెట్స్ తీసుకోండి అంటే బేసిక్ గా ట్రాన్స్ఫర్మేషనల్ ఏదైతే అవుతుందో ఇంటికి నల్ల కనెక్షన్లు తీసుకోండి ఆయుష్మాన్ భారత్ తీసుకోండి 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ చేంజ్ ఉంటుంది ఉంది కదా ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు తెలంగాణ రాష్ట్ర పాలనను మీరు ఎందుకు ఒప్పుకోరు మరి వీళ్ళు రైతు బంధు తీసుకొచ్చారు అన్ని చేస్తున్నారు కదా వాళ్ళు కూడా కొన్ని లోపాలు ఉంటే ఎత్తి చూపించండి తప్పులేదు ఎగ్జాక్ట్లీ బట్ మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్ అంటారు మీరు ఒక్కళ్ళే దేశభక్తులు ఒక విషయం చెప్తాను మీరు ఆ మాట అన్నందుకు నన్ను ఒక్క మాట మాట్లాడినవ్వండి నేనేమన్నాను ఇప్పుడు వారిని తిట్టలేదు వారు ఎందుకు అడుగుతున్నారు అని అనలేదు వీళ్ళిద్దరిని కూడా అనలేదు నేను బీఆర్ఎస్ ని అనలేదు కాంగ్రెస్ అనలేదు ఎందుకంటే ఇది ప్రజలకు మాకు ఉన్న విషయం కదా వాళ్ళకు రేట్ ఇంత ఉంది అని అంటున్నారు మేము సమాధానం ఇచ్చుకోవాలి చెప్పి నేను ఇచ్చాను అంతేగాని వీరిద్దరిని ఏమీ నేను అనలేదు కానీ ఒక్క విషయం చెప్తాను మీరు వేరే వాటిలలో అది తప్పు జరిగింది ఇది తప్పు జరిగింది అంటారు వారేమంటున్నారో ఒక్క నిమిషం ఇది ఒక్కటి చెప్పండి కేటీఆర్ గారు ఇప్పుడు వీడియో కావాలంటే ప్లే చేస్తాను సార్ కేటీఆర్ గారు ఏమన్నారు ఒక పబ్లిక్ మీటింగ్లో వాడెవడో వీడెవడో అనుకుంటూ మొదలుపెట్టి మనము 365,000 కోట్లు కేంద్రానికి పంపిస్తుంటే మనకు 168,000 వచ్చినాయి ఈ 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి వాడెవడో యూపీలో ఉన్నాడు వాడు బుల్డోజర్లు పెట్టి ఇండ్లు బలగొడతాడు చూడు ఆ బుల్డోజర్లు కొనడానికి అవి అభివృద్ధి చెందనివి కొన్ని వెనకబడ్డ రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి బీజేపీ పాలించే రాష్ట్రాలు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ అని వాళ్ళకి మనసొమ్ము తీసుకెళ్లారని కిషన్ రెడ్డి గారు మొన్న 321 పేజీల
ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఎందుకు 321 పేజీ అయిందంటే ప్రతి హెడ్ కింద అసలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని చెప్తూ దానికి మళ్ళీ పార్లమెంటరీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చూసారా, ఆ ఆన్సర్స్ కానీ బడ్జెట్ డాక్యుమెంట్స్ కానీ సిఏజీ డాక్యుమెంట్స్ కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసిన డేటా కానీ చూపించారు, అంటే ప్రూఫ్స్తో సహా చూపించారు. అయితే చేస్తే ఏమైంది సార్, ఒక్క నిమిషం సార్, అయితే చేస్తే ఏమైంది అంటే 1.7 లక్షల కోట్లు వారి మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు నాకు తెలుసు. ఇద్దరి మాట వినండి, చూద్దాం ఆయన ఏం చెప్తారు. 178,000 కోట్లేమో డైరెక్ట్ గా ప్రభుత్వం టు ప్రభుత్వం పైసలు వచ్చాయండి. కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రంలో ఖర్చు పెట్టింది. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 63,000 కోట్లు అభివృద్ధి కిషోర్ గారు, మేమేదో ఒక చిన్నటి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి అంటే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల ఖర్చు అవన్నీ అభివృద్ధి కాదా అని అడిగితే, లేదు నేను గ్యాస్ గురించి చెప్పాను సార్, కాకపోతే వేరే ప్రయారిటీస్ ఇతర ప్రయారిటీ మొట్టమొదటి ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా గౌరవింపబడుతున్నటువంటి ఎక్కడికెళ్ళినా నేను ముందే చెప్పా, పొగడరాని తల్లి భూమి భారతిని అని చెప్పినటువంటి ఉపన్యాసంలో ఉన్నటువంటి లోతు లేని వాడి గురించి లేదు అన్నటువంటి ఆవేదన ప్రజల్లో కలుగుతుంటే దానికి ఒక లాజికల్ అది చెప్పండి చాలు నాకు సార్. సార్ మీరు నియంత్రించలేకపోతున్నారు ధరలు అన్నది అది కారణం అది కాదు. ఈ రోజు మన నేను నాకు 1 మినిట్ అయితే ఇవ్వాలి, మీరు క్వశ్చన్ అడిగారు చేయబట్టి. 2 పాయింట్స్ ఉన్నాయి, నియంత్రించడము ధరల గురించి అన్నారు. ఈ రోజు పాశ్చాత్య దేశాల కన్నా మన దగ్గర తక్కువ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల ఉంది అని మీకు అందరికీ తెలిసిందే, జగద్విదితం. మన దేశంలోనే హయ్యెస్ట్ ఉంది గత 6 నెలల నుంచి అని అంటే తెలంగాణలో ఉంది అని. 2%, అది దేశంలో 6% ద్రవ్యోల్బణం ఉంటే అంటే ధరల పెరుగుదల ఉంటే తెలంగాణ 2% అధికంగా ఉండి 8% పైగా ఉంది సార్. అంటే మన రాష్ట్రంలో పెరుగుదల ఉంది. ఒక్క విషయం, రెండో విషయం చెప్తాను. ఇప్పుడు ఫ్యాక్ట్స్ బేసిస్ మీద కృష్ణ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మాట్లాడతా అంటే ఎస్ మాట్లాడదాం, కానీ ఉట్టిగానే ఆర్గ్యుమెంట్